నవరత్నాలను మించేలా జగన్ మేనిఫెస్టో ఎలా ఉండబోతోందంటే ఎన్నికల మేనిఫెస్టోకి పూర్తి స్థాయి అర్థం చెప్పిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు సీఎం జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం సిపిఎస్ రద్దు వంటి హామీలను పక్కన పెడితే మిగతా వాటి విషయంలో నూటికి నూరిపాళ్లు ఆయన మాట మీద నిలబడ్డారనే చెప్పాలి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ మరోసారి మాటల గారడీ చేస్తోంది ఈ గ్యారడీ పూర్తి స్థాయిలో చేసే లోపే చంద్రబాబు జైలుకెళ్లి కూర్చున్నారు లోకేష్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు లీడర్లు క్యాడర్లు కొవ్వొత్తులు పట్టుకుని రోడ్లపై తిరుగుతున్నారు కానీ ఎన్నికల కోసం సన్నద్ధం కావడం లేదు ఈ దశలో వైసీపీ మేనిఫెస్టో ఏంటనేది ఆసక్తికరంగా మారింది ఈ నెల తొమ్మిదవ తేదీన విజయవాడలో వైసీపీ కార్యవర్గ సమావేశం పెద్ద ఎత్తున జరగబోతోంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్ఛార్జీలు ఇతర నేతలు దాదాపు తొమ్మిది వేల మంది వస్తారనే అంచనా ఈ సమావేశంలో మేనిఫెస్టో గురించి జగన్ ఏమైనా హింట్ ఇస్తారేమోనని గుసగుసలు వినపడుతున్నాయి నవరత్నాల హామీలతో రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల్ని ఆకట్టుకున్నారు జగన్ జగన్ ఆ హామీలను నెరవేరుస్తారనే నమ్మకం ప్రజల్లో ఉన్నా లేకున్నా చంద్రబాబు అధికారంలోకి వస్తే కళ్లబొల్లి మాటలతో కాలక్షేమం చేస్తారనే భావన బలంగా నాటుకుపోయింది అందుకే ఏకపక్షంగా జగన్ కి జయ కొట్టారు నూట యాభై ఒక్క సీట్ల రికార్డు స్థాయి మెజారిటీ కట్టబెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అంటే ఆ స్థాయిలో సీట్లు సాధించాలంటే హామీలు ఏ స్థాయిలో ఉండాలనేది చర్చనీయ అంశంగా మారింది నవరత్నాలు ఎలాగో అమల్లో ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులో అధికారులకు వస్తే వాటితో పాటు ఇంకేమేం చేస్తామనేది జగన్ చెప్పాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంటుందనేది ఆసక్తిని కలిగిస్తోంది ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది కాంగ్రెస్ టీడీపీ విస్తృతంగా వాడుతున్నాయి ఆ హామీ జోలికి జగన్ వెళ్తారా లేదా అనేది అనుమానమే గ్యాస్ సిలిండర్ రేటు తగ్గింపు అనేది కూడా టీడీపీ కాపీ కొట్టేసింది కాబట్టి జగన్ ఆ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు ఇక తెలంగాణలో అమలులో ఉన్న దళిత బంధు వంటి పథకాల వైపు జగన్ మొగ్గు చూపుతారా లేదా అనేది వేచి చూడాలి సామాజిక పెన్షన్ల పెంపు అమ్మఒడి ఇతరత్ర ఆర్థిక సహాయాల పెంపుపై కూడా జగన్ నిర్ణయం తీసుకుంటారనే అంచనాలున్నాయి ఇవన్నీ కాకపోతే ఈసారి అభివృద్ధి ఉపాధి కార్యక్రమాలపై జగన్ దృష్టి పెట్టాల్సి ఉంటుంది మూడు రాజధానుల అభివృద్ధికి స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం ఉంది ఉచితాలు ఎన్నికలలో ఏ మేరకు ఓట్లు తెప్పించగలవు అనేది రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల ఫలితాలతో తేలిపోతుంది